वेलकम टू कत्तवर चैनल नेनु मी सुस्ता मन रेसीपी वच्चेसी बालामृतम तो बिस्किट्स एला तैयार चेसुकोवालो प्रासेस एंटो इप्पुडु चूसेद्दाम। बालामृतम पिंडि तो बिस्किट्लु एला तैयार चेसुकोवालो चूद्दामु। ఒక కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను। ఈ పిండి మనకి అంగనవాడి స్కూల్లో దొరుకుతుంది। చాలా పోషక విలువలు కలిగిన పిండి అన్నట్టు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। మనకి అంగనవాడి స్కూల్లో గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పెడుతూ ఉంటారు ఈ పిండిని। ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను। కొంచెం ఇందులోనే salt వేసుకోండి, రుచికి సరిపడా salt। నెయ్యి గాని నూనె గాని ఇలా వేడి చేసి వేసుకోండి। నూనె కాల్తుంది కాబట్టి మనము ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తో కలుపుకుందాము। ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను, ఒక స్పూన్ కొబ్బరి పొడి। ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు చేతితో కలుపుకుందాము, అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాము। పిండి బాగా కలిసింది, మనం పిండిని పక్కన పెట్టేసుకుందాము। ఒక గిన్నె తీసుకొని మనకి ఈ బాలామృతం పిండిలో పంచదార ఉంటది లైట్ గా, ఇంకొంచెం మనము స్వీట్ కోసం అని చెప్పేసి బెల్లం వేస్తున్నాను। ఒక అర కప్పు బెల్లం తీసుకున్నాను, అర కప్పు బెల్లానికి అర కప్పు వాటర్ వేస్తున్నాను। ఇది కరిగేదాకా బెల్లం కరిగేదాకా కరిగించుకుందాము, మనకి పాకమే అవసరం లేదు, బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది। ఇక్కడ మనకి బెల్లం పూర్తిగా కరిగింది, దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము। ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకుందాము। ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి నలకలు ఉంటాయి మన్న పోతాయి। పిండిలో కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుందాము, చూసుకుంటూ కలుపుకోవాలి। ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని కూడా వేసేస్తున్నాను। మనం తీసుకున్న బెల్లం వాటర్ మొత్తం మనకి సరిపోయినాయి। పిండిని ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేద్దాము। ఆయిల్ వేసి 2 నిమిషాలు మూత పెట్టి పిండిని నానబెట్టుకోవాలి। పిండి ఆరిపోకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసి పెట్టాలి। పిండి నానింది, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము। కలుపుకొని చపాతీలు పెట్టి తీసుకున్నాను, చపాతీల కర్రకి కొంచెం ఆయిల్ పోసుకోండి। పిండి వేయొద్దు, ఈ పిండిని 2 సగాలు చేసుకుందాము। ఈ పిండి మీద మళ్ళీ మూత పెట్టి ఉంచుకుందాము, చపాతీ లాగా చేసుకుందాము। ఇందులో కొంచెం మనకి బాలామృతం ఉంది కదా, ఇట్లా పగిలినట్టు వస్తుంది, అది ఏం కాదు। మనకి అచ్చం గోధుమ పిండి అయితే ఇలా రాదు, కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి దీనిలో బాలామృతం పిండిలో జిగురు ఉండదు, కొంచెం మెరిగిపోయినట్లు వస్తుంది, మనం జాగ్రత్తగా చేసుకోవాలి।
ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మడుచుకోవాలి మనకి ఇలా మడుచుకోవడం వల్ల పర్ల పర్లకు వస్తున్నట్టు బిస్కెట్స్ దీన్ని మళ్ళీ రౌండ్ చపాతీలా చేసుకున్నాము మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వేడిగా చేసుకుందాము ఇలా చేసుకున్నాం కదా ఒక బాటిల్ మూత గాని ఏదైనా ఒక మూత తీసుకోండి బాక్స్ మూత అయినా చిన్నది ఏదైనా ఉంటే పర్లేదు ఇప్పుడు కట్ చేసుకుందాము చాలా ఈజీగా వచ్చేసినట్టు ఈ సైడ్లో ఉన్న పిండి మొత్తం తీసేసుకుందాము చూసారు కదా మనకి మందమంట సరిపోతుంది మనం కొంచెం ఆయిల్ వేయగానే మళ్ళీ కొంచెం ఉబ్బుతాయి అన్నట్టు ఇలా చేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము అన్నీ ఇలానే చేసుకుందాము బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకున్నాను ఇప్పుడు బిస్కెట్లు వేసుకుందాము లోపల కూడా మనకి ఉడకాలి కాబట్టి ఆయిల్ బాగా వేడవద్దు ఇలా వేడైతే సరిపోతుంది బిస్కెట్లు ఇలా వేయగానే మనము కలపద్దు రెండు మూడు నిమిషాలు కలపద్దు కొంచెం అవి ఫ్రై అయ్యాక అప్పుడు కలపాలి అన్నీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలి మనకి బిస్కెట్స్ బిస్కెట్లు ఇలా మంచి కలర్ వచ్చాక తీసుకోవాలి ఈ కలర్ రాగానే మనము బిస్కెట్స్ ని తీసేసుకోవాలి ఓకే మన బిస్కెట్లు రెడీ అయిపోయిని చూసారు కదా ఫస్ట్ మనం తీసినప్పుడు అయితే కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ తర్వాత ఆరినాక ఇవి క్రిస్పీగా వస్తాయి చూసారా పొర్ల పొర్లగా చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి బిస్కెట్స్ మనము గోధుమ పిండి బెల్లము బాలామృతం పిండి తీసుకున్నాం కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి మనకి మంచి పోషక విలువల్ని అందిస్తాయి అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా నా కామెంట్స్లో తెలపండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్